నెక్స్ట్ ఏంది ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. రెండు హాఫ్ ఓకేనా, ముందుకు వస్తున్నాను. సమానంగా లేకుంటే ఇలా వస్తుంది. ఓకేనా, ఏమైంది ఇక్కడ అంటే హెయిర్ లో వేవీస్ అన్ని తీసి చెప్పగలుగుతున్నా, వేవీస్ అన్ని కూడా తీసిస్తుంది హెయిర్. సెక్షన్ వైజ్ గా చేస్తాము, దీంతో మనము జస్ట్ వన్ టైం ట్రావెలింగ్ ఓకేనా. మీ సిజర్స్ తో కూడా చేయవచ్చు, మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. ఎక్స్పీరియన్స్ వస్తే కానీ ఏ సిజర్ ఉన్నా ఏ లాంటి ఫోమ్ ఉన్నా కానీ మనం చేయాలి. ఎక్స్పీరియన్స్ వస్తే చేయడానికి సరేనా. ఇంత నెమ్మదిగా కాన్సన్ట్రేట్ పెట్టి చేయాలి కదా, నీట్ వేవి అంతా కూడా నీట్గా. బ్యాక్ సైడ్ ఏం సెక్షన్ అమ్మా ఇది, ఏం సెక్షన్? ఇది బ్యాక్ సైడ్ ఏ సెక్షన్ సరేనా. ఇది మనం స్ట్రేట్ బ్లోడ్గా చేస్తాం. ఈ బ్యాక్ సెక్షన్ కూడా ఎలా మనం ట్రావెలింగ్ చేసుకోవాలో చెప్తాను. కొంచెం చూడండి,
పద్ధతిగా మెల్లిగా మూమెంట్ తీసుకోవాలి. క్రాస్ స్ట్రేట్ వచ్చి క్లయింట్స్ మామూలుగా ఎక్కువ షార్ట్ చేయద్దు, కొంచెమే కట్ చేయి కొంచెమే కట్ చేయద్దు, కానీ వాళ్ళు అడిగిన షేప్ లుక్ రావడానికి కట్ చేయాల్సి వస్తుంది. అవసరమైతే కట్ చేయాల్సి వస్తుంది, అవసరమైతే కట్ చేయాల్సి వస్తుంది, కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి, లేకపోతే మేము ఆ కటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇంత కట్ అవుతుంది, మీరు అడిగిన కటింగ్కి ముందు ఈ విధంగా కట్ అవుతుంది, వెనకాల ఈ విధంగా కట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అదేనండి, ఎక్కువ కట్ చేస్తే వాళ్ళు డిసప్పాయింట్ ఫీల్ అవుతారు. మనం ఏమంటే ఇంగ్లీష్లో సారీ అంటే షార్ట్ అయిన వాళ్ళు ఏమంటారు, కటింగ్ కట్ అయిపోయాక పర్స్ మర్చిపోయిన సారీ అంట. క్లాస్కి రాలేదు? మంగళవారం పిల్లలు ఇంట్లో ఉండేది పిల్లలు ఇంట్లో ఉన్నాను అనుకుంటే అందరూ సార్ ఇంట్లో చెప్పారు, అందరు ఇళ్ళకి చెప్తారమ్మా. సరే మిర్రర్ చూసుకోండి, ఎట్లా చూసుకోండి, ఎట్లా బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ వచ్చేసి టూ పార్ట్స్ లో Thank you.